హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఈస్ మనోజ్ గాయస్ ముందుగా టాపిక్లకి వెళ్ళబై ఉంటూ ఇంతవరకు నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాకుండా పక్కన ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో అనేది నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది గాయస్ చాలామంది స్టూడెంట్స్ ఒక డౌట్ అడుగుతున్నారు ఆ డౌట్ ఏమిటంటే ఎక్కువ జాయింట్గా బీటెక్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఎడుతున్నారు ఆ డౌట్ ఏమిటంటే జాయింట్గా బీటెక్ సెకండ్ ఇయర్స్ వాళ్ళకి ట్వంటీ థర్డ్ నుంచి ట్వంటీ థర్డ్ నుంచి ట్వంటీ ఎయిత్ వరకు మిడ్ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా ఆ మిడ్ ఎగ్జామ్స్లో క్విజ్ అనేది కండక్ట్ చేస్తారు కదా ప్రతి ఒక్క సబ్జెక్ట్కి క్విజ్ అనేది ఖచ్చితంగా కండక్ట్ చేస్తారు ఆ క్విజ్ అనేది ఈసారి ఆన్లైన్లో కండక్ట్ చేస్తారు ఆర్ ఆఫ్లైన్లో కండక్ట్ చేస్తారని చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు గైస్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏమిటంటే క్విజ్ ఎగ్జామ్ అనేది ఆఫ్లైన్లోనే కండక్ట్ చేస్తారంట ఆన్లైన్లోనే ఎవ్వరు ఓకే ఆన్లైన్లో కండక్ట్ చేయరు ఆఫ్లైన్లోనే మనకి స్క్రిప్ట్ ఎగ్జామ్ జరిగింది కదా ఆ పేపర్తోనే ఈ క్విజ్ ఎగ్జామ్ పేపర్ కూడా ఈ ఆఫ్లైన్లోనే కండక్ట్ చేస్తారంట ఆ పేపర్ కూడా ఇస్తారంట ఒకేసారి కాబట్టి ఆన్లైన్లో క్విజ్ ఎగ్జామ్ కండక్ట్ చేయరు అందరికీ ఆఫ్లైన్లోనే క్విజ్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు అండ్ ఆ క్విజ్ పేపర్ అనేది ఎప్పుడు ఇస్తారంటే స్క్రిప్ట్ ఎగ్జామ్ జరిగింది కదా దాంతోపాటే ఈ క్విజ్ పేపర్ కూడా ఇస్తారంట గైస్ ఇది చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు కాబట్టి ఇప్పుడు ఈ డౌట్ అనేది చెబుతున్నాను గాయస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంకా మీకు ఎక్కడైనా డౌట్స్ ఉంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడియా మెసేజ్ చేయండి అన్న ఇన్స్టాగ్రామ్ ఐడీ అనేది కింద డిస్క్రిప్షన్లో మెసేజ్ చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్